అక్కడ నాకేసేవ సార్ ట్యూబ్ లైట్ ఏంటి ట్యూబ్ లైట్ ఇక్కడ వస్తాను ఇక్కడ పడుతుంది మొత్తం వస్తుంది ఎందుకు వస్తుందో చూద్దాం ఓపెన్ చేయి అసలు చూడు ఏం జరిగింది రావన లైట్ వస్తుంది లైట్ ఎక్కడ టచ్ అయింది ఫ్యూజు ఇప్పుడు రావట్లేదు సార్ చెక్క బోర్డు ఏమన్నా ఐరన్ కా వస్తుంది ఇందాక వచ్చింది చెక్క ఇప్పుడు ఐరన్ కూడా వచ్చిన వచ్చింది ఎక్కడ టచ్ అయింది సెల్ లైట్ ఏమండి కొంచె పెరేట వీడు తీసి చూచి చూస్తున్నా అసలు ఎందుకు వస్తుంది అనేది కట్ జరిగినట్టు ఎందుకు వస్తున్నా తడవల మళ్ళీ తడవకుండా ఒక బోటు పట్టుందంటే ఇక ఈ లీడ్ ఇక్కడ టచ్ అవుతుందా లీడ్ కాదుగా కాదు అన్నీ ఆకున్నా కానీ బోర్డు నొక్కేంటి ఏదైనా ఒక వైర్ అక్కడ టచ్ అవుతూ ఉన్నట్టు స్విచ్లో ఏదైనా ఒక స్టాప్ ఉంటారా ఏదైనా కాంటాక్ట్ అవుతున్నా డైరెక్ట్ అయ్యి స్విచ్ ద్వారా వీటికి వచ్చి వీటి నుంచి వస్తున్నాము ఇదిగో ఇక్కడ హెవీగా ఉంది ఇక్కడ లైట్గా ఉంది చూపి చూపి అక్క అడ్డంగానే పెట్టుకో పోను నిన్ను పెట్టుకుని చూడు మా ఇది ఇది అక్కడ కరెంట్ పని వస్తుంది కదా దానికి ఇది టచ్ ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ టచ్ స్టిల్ అవుతుంది ఇక్కడ చూపిస్తా చూడేదిగా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ టచ్ చేస్తే టచ్ స్టిల్ అవుతుంది తీసేస్తే అయిపోతుంది టచ్ ఇప్పుడు కనబడుతుంది అది కాదు లైట్ ఆపి కనబడింది లైట్ ఆపి చెప్తా ఆపి ఆపి అక్కడే కనపడతలేదు అది పెరుగుతుంది టెస్ట్ అంటే ఒక స్విచ్ వల్ల ఆ స్విచ్కి మొత్తం బోర్డు అంతా బాడీకి వచ్చేస్తుంది సో ఒక స్విచ్ ఒక స్విచ్ పాయింట్కి బోర్డుకి టచ్ చేసి మొత్తం బాగుతుంది అంటే చూడు మరి సన్లా షీట్కి కూడా పవర్ బాగుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జియం మరి వీడియోలో చూశారు కదా మనకి సన్గ్లాస్ షీట్ మీద రైల్వే సన్గ్లాస్ అంటారనమాట గతంలో మోడ్లర్ బోర్డులు వాడక తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి బోర్డులు అనేది వేయడం జరుగుతుంది 15 ఏళ్ల క్రితం ఇవి కరెంట్ పని చేశారంట బహుశా ఇప్పుడు మనం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే స్విచ్లు మొత్తానికి సన్గ్లాస్ షీట్ మొత్తానికి కూడా పవర్ అనేది రావటం జరుగుతుంది ఆల్రెడీ అక్కడ మనం వాస్తవానికి ప్లంబింగ్ వర్క్కి వెళ్ళామన్నమాట అయితే ఎలక్ట్రికల్ వర్క్ ఏం లేదు ప్రత్యేకించి అయితే ప్లంబింగ్ వర్క్ మనం మీరు 2 రోజుల నుంచి వీడియోలు చూస్తున్నారు కదా అక్కడ వీడియోలు అనమాట ఆ బిల్డింగ్లో అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి వచ్చేసింది ఈలోపు షాకులు కొడుతున్నాయి సార్ స్విచ్లు వేస్తుంటే అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది వీళ్ళు చూస్తే బోర్డు మీద టెస్టర్ పెడితే మొత్తం స్విచ్లతో సహా బోర్డుతో సహా పవర్ పోగుతుంది చూశారు కదా అక్కడ జరిగిన విషయం యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి ఎడిట్లు చేయకుండా మీకు ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపించడం జరిగింది వీడియోలో ఎందుకంటే అసలు విషయం జరిగిన విషయం ఏందో మీరు తెలుసుకుంటారని అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్విచ్లకి కూడా పవర్ అనేది పాకుతుంది స్విచ్లకి పీవీసీ కదా స్విచ్లు షాక్ కొట్టం అనుకుంటానికి లేదు స్విచ్లు కూడా షాక్ కొడతాయి అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే స్విచ్కి మనము ఆల్రెడీ ఫేస్ ఇస్తాం అవుట్పుట్ మనకు ఇప్పుడు లైట్ ప్యాంట్ కానీ లైట్ పాయింట్ కానీ ఫ్యాన్ పాయింట్ కానీ ఇచ్చే వైర్ల్లో స్విచ్కి ఫేసు అవుట్పుట్ మళ్ళీ లైట్కి వెళ్ళే విధంగా ఇస్తాం అదే విధంగానే చూపించారు ఆ విధంగా ఇచ్చినప్పుడు స్విచ్కి కూడా ఫేస్ వచ్చేస్తుంది అంటే
ఆల్రెడీ దానికి లూపింగ్లో నుంచి కానీ ఏ విధమైనా కానీ సప్లై అనేది పోగుతుంది. అంటే స్విచ్కి ఫేస్ ఉంటేనే వస్తుంది. వాస్తవానికి ఇది టూ వే స్విచ్ అయినప్పటికీ కూడా ఫేస్ ఉంటుంది కాబట్టి, అంటే ఆ స్విచ్ నుంచి బోర్డుకి సన్ గ్లాస్ కూడా పోగుతుంది. అంటే సన్ గ్లాస్ లీటు దాని నుంచి పైన బిగించే స్క్రూలకి ఈ విధంగా మొత్తం పవర్ అనేది పాగటం జరుగుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్విచ్లు పీవీసీ కదా, వాటికి పవర్ రాదు అనుకోవటానికి లేదు. అంటే స్విచ్లకు కూడా పవర్ అనేది ఇక్కడ రావటం జరిగింది. ప్రూఫ్ నిజమైంది కదా, ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా, ఇదేమన్నా బ్రైట్గా వస్తుందా లేదా పవర్ అంటే, ఆల్రెడీ అతను స్విచ్ చేశాడు. ఆండర్ గారు స్విచ్ చేసిన తర్వాత మనకి ఎమర్జెన్సీగా మనం వర్క్ చేస్తుంటే బయట ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాడు, ట్యాప్లు బిగిస్తున్నాడు, మన దగ్గరికి వచ్చాడు సార్ షాక్లు కొడతనే మిస్టర్ గారు సార్ రమ్మని చూస్తే మీకు అక్కడ లైట్ ల్యాప్ కూడా చూపించాడు, టెస్టర్ బ్రైట్గా ఉంది. అంటే అతనికి పట్టుకోగానే అంటే వర్క్ జరుగుతుంది, ఆల్రెడీ చెప్పులు వేసుకొని ఉన్నాడు, కొద్దిగా తక్కువగానే షాక్ కొట్టింది. అంటే జిమ్ అని ఒక లాగింది. అంటే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు, ఎందుకంటే వర్క్ జరుగుతుంది, లోన్ చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అందరూ. అలాంటి సందర్భాలు ఏంటంటే తక్కువ షాక్ కొట్టింది, చెప్పులు ఉంటాం వల్ల. వాస్తవానికి అయితే మనం ఇళ్ళల్లో చెప్పులు వేసుకోము, మామూలుగా స్విచ్లు వేస్తుంటాం. అయితే మనం ఇక్కడ అనుకోవాల్సిన సందర్భం ఏంటంటే, స్విచ్లు షాకులు కొట్టవు అని అనుకోవటానికి లేదు. ఏదన్నా కంప్లైంట్ వచ్చినప్పుడు స్విచ్లు కాదు, సన్ గ్లాస్ బోర్డు మొత్తం పవర్ అనేది పోగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇలాంటి షాకులు స్విచ్ బోర్డుల్లో మనకనేది షాకులు నివారించాలంటే, అందుకే చెప్పేది ప్రతి బోర్డులో కూడా ఐరన్ బోర్డుల్లో కావచ్చు ఖచ్చితంగా ఎర్త్ వైర్ లాక్కోమని చెప్పేది. ఇప్పుడు వచ్చి ఐరన్ బోర్డులకల్లా కూడా ఎర్త్ చాలా పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎర్త్ ఉంటే మనకి బోర్డులు కరెంట్ వచ్చినా స్విచ్లు కరెంట్ పాకినా సరే ఎర్త్ పవర్ పాయింట్ అనేది ట్రిప్ అవుతుంది, మీకు ఎంసీపీ ఎమర్జెన్సీగా ట్రిప్ అవుతుంది. అందుకే ఇలాంటి వీడియోలు ఏంటంటే మనకు రెగ్యులర్గా చూడమని చెప్పేది మన ఛానల్లో. ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, ప్రతిరోజు ఏదో ఒక వీడియోని తీసుకొస్తున్నా. ఈరోజు మనం ఈ వీడియోలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తెలుసుకున్నాం, ఈ వీడియోలో మనం తెలుసుకునే నీతి ఏంది, జాగ్రత్తలు ఏంటంటే ఎర్త్ పాయింట్ అంటే చెక్క బోర్డు కదా ఇక్కడ ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు రాను మనం ప్రతి బిల్డింగ్లో కూడా ఐరన్ బోర్డులో పెడుతున్నాం. ఐరన్ బోర్డులు పెట్టినప్పుడు ఏం చేస్తానంటే ఎర్త్ వైర్ తీసి ఐరన్ బోర్డుకి ఇవ్వకుండా డైరెక్ట్ సాకెట్కి ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు చేస్తుంది ఏంటంటే ఆ బోర్డులో వచ్చిన ఎర్త్ వైరు ముందు ఐరన్ బోర్డుకి ఇచ్చి ఐరన్ బోర్డు నుంచి సాకెట్కి ఇచ్చుకోవాలా, ఆ ఎర్త్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది కూడా సెట్ చేసుకుంటే అప్పుడు మంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అప్పుడు స్విచ్లు కరెంట్ వచ్చినా బోర్డు మొత్తానికి ఏ సందర్భాల్లో పవర్ వచ్చినా సరే ఎమ్మటే ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది, ఎందుకంటే ఎర్త్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. అందువల్ల ఏంటంటే ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి, ఆ ఎర్త్ వైర్ను కూడా బోర్డు టు బోర్డు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి కూడా చాలా వీడియోలో చెప్పాను మీకు. బోర్డు తీసుకెళ్ళి ఆ ఐరన్ బోర్డుకి ఒక స్క్రూ ఉంటుంది ఎర్త్ వైర్ కలిసినకి, దానికి ఇచ్చి దాని నుంచి మనం సాకెట్కి 3-pin సాకెట్కి పైన 5-pin ఉంటుంది కదా పైపిన్ను, ఆల్రెడీ మీకు అనేక వీడియోలో చెప్పాను. అర్థం కాకపోతే డీటెయిల్గా ఎర్త్ గురించి వాటి ప్రొటెక్షన్ గురించి మరొక వీడియో చేయమంటే చేస్తాను నేను. మీరు కేసిన కామెంట్ చూస్తున్నాను కాబట్టి నేను మనకు వచ్చే మీ రెస్పాన్స్ని బట్టి నేను మరొక వీడియో అతి డీటెయిల్స్గా అసలు ఇలాంటి సందర్భాల్లో అత్యధికంగా ఇంకా ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే వీడియోని మరొక వీడియో రెడీ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంటే మరొక వీడియో తప్పకుండా రెడీ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.